దీంట్లో ఏంటంటే మనకి చూడొచ్చు ఇది చాలా చిన్నగా ఉంటుందండి. మనకి బ్యాక్ సైడ్ మనకి మనకి 4 USB పోర్ట్స్ ఉంటాయి, ప్లస్ డీ పోర్ట్ ఉంటుంది. డీ పోర్ట్స్ 2 ఉంటాయి. ఇది ఛార్జింగ్ కేబుల్ పోర్ట్, ల్యాన్ పోర్ట్, విజే పోర్ట్, ఇవి మీరు పెట్టుకోవచ్చు. ముందట మీకు 2 USB పోర్ట్స్ ఉంటాయి, మీకు మైక్ ఉంటుంది. మళ్ళీ లెనోవో థింక్ ప్యాడ్ సిరీస్ లో ఏంటంటే మన దగ్గర L450, L460, L470 అంటే 3 రకాల మోడల్ ఉన్నాయి. ఇప్పుడు L470 చూసుకుంటే కోర్ i5 7th జనరేషన్ కోర్ i5 7th జనరేషన్, 8 GB ర్యామ్, 256 GB SSD తోని మేము మీకు ఇచ్చే ప్రైస్ కొంచెం లో ఎండ్ లో కావాలి అనుకున్న వాళ్ళకి ఇది HP ల్యాప్టాప్ అండి. ఇప్పుడు ఇందాక చెప్పండి, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్టాప్. మీరు చూడొచ్చు టైనీ CPUస్ ఇవన్నీ రెడీ టు సెల్ ఉన్నాయండి. టైనీ CPUస్ చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ ఇప్పుడు మీకు లెనోవో లీజియన్ సిరీస్ లో మీకు బాక్స్ పీస్ ల్యాప్టాప్ ఉంది. రైట్ నౌ వి హావింగ్ 7 నంబర్స్ రా, 6 ఇక్కడ ఉన్నాయి, అక్కడ కూడా ఉంది. మరి యోగాలో లీజియన్ లో ఇవి స్టాక్ అండి, అరౌండ్ 15 నంబర్స్ ఉన్నాయి ఇవి. సో ఇప్పుడు ఇది మీకు థింక్ ప్యాడ్ సిరీస్ లో అండి, లెనోవో థింక్ ప్యాడ్ సిరీస్ లో L470, L460, ఇప్పుడు L450 డెల్ లో మనకి ఏమంటారు హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జీవన్ రెడ్డి, యువా కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్కి సరికొత్తగా తిరిగి స్వాగతం. సో ఫ్రెండ్స్, మనకి ఆ యువా కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు మా మినియేచర్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళండి. మనకు ప్రమోషన్స్ వీడియోస్ కూడా చాలామంది అప్రోచ్ అవుతున్నారు. ఇది కూడా ఏంటంటే మనకి ఇప్పుడు నాకు ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి మనకి ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకునేటి మినియేచర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నది. దానికి సంబంధించినటువంటి మా మినియేచర్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాంట్లో ఇప్పుడు చిన్న చిన్న పులిఫిలి పాత్రల్లో ఉంటాయి, మనకు అది చూస్తుంటేనే మనకి విల్ గెట్ సమ్ ఫీలింగ్, అంటే మనకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. చిన్న చిన్న వాటల్లో మన పాత్రల్లో చికెన్ ప్రిపేర్ చేస్తుంటారు, ఏదో రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేస్తుంటారు. ఇట్లా చాలా చక్కగా ఉంటాయి అవి, చిన్నపిల్లలకు చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. మీ ఇంట్లో చిన్నపిల్లలన్నా కూడా మీరు చూపించడానికి చాలా బాగుంటుంది. దే విల్ నాట్ ఫీల్ బోర్ అనేది మన అసలు ఫీల్ కాము. సో మీరు మా మినియేచర్ ఫుడ్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే మీరు కూడా ఏంటంటే ఇప్పుడు స్ట్రెస్గా ఉన్నప్పుడు చూడొచ్చు, లేదంటే మీ ఇంట్లో పిల్లలకి ఏంటంటే చూపించచ్చు. దే విల్ గెట్ ఎక్సైటెడ్ ఫీల్ అవుతారు. సో మా మినియేచర్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అనుకుంటున్నారు ఈ మధ్య వీడియోస్ రావడం లేదేంటి మనకి, అంటే వీళ్ళు ఏమన్నా రన్నింగ్లో ఉన్నారా లేదా అన్న వాళ్ళ కోసం. ఏంటంటే యాక్చువల్గా మనకు కొంచెం హాస్పిటాలిటీ కానీ లేదంటే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కానీ కొంచెం మనకి ఇంకా బాగా చేయాలన్న ఉద్దేశంతో ఏంటంటే రినోవేషన్ అనేది చేపించాము. హాస్పిటల్ అనేది అంత బాగుండాలి, కొంచెం వాటర్ డ్రింకింగ్ వాటర్ అయినా కూడా, లేదంటే ఏదైనా మనకి ఏమంటారు ఇంకేమన్నా హాస్పిటాలిటీ అంటే మీకు ప్రొడక్ట్ కొంచెం చూపించడానికి లైటింగ్ అయినా కూడా ఇవన్నీ బాగుండాలి ఉద్దేశంతో ఏంటంటే రినోవేషన్ మనం చేసాం. ఆఫీస్ అనేది కంప్లీట్ గా రినోవేషన్ చేసాము. సో ఏంటంటే మీరు వచ్చినప్పుడు ఏదైనా పవర్ బ్యాకప్ కానీ ఇప్పుడు ఏదైనా మీరు వచ్చిన పవర్ వెళ్ళింది అనుకోండి, ఎంతో మనకు బ్యాకప్ లేకుంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకు బ్యాకప్ ఉంది, పవర్ బ్యాకప్ అనేది ఉంది. సో అంటే కంటిన్యూస్ గా ఏదైనా పవర్ లేకపోయినా కూడా ఒక 5-6 అవర్స్ వాడుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఏంటంటే మనకి నెక్స్ట్ ఏదైనా సమ్మర్ లో వచ్చినప్పుడు ఏంటంటే ఏసీ కానీ అదర్ డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ ఫెసిలిటీస్ మనం చేసాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్లగ్ పాయింట్స్ ఒకటి పెంచాము. కస్టమర్స్ కి ఏంటంటే చాలా మంది ఇప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కోసం అని చెప్పేసి ఇబ్బంది పడుతుండే, వాళ్ళ కోసం ఏంటంటే మొబైల్ ఛార్జింగ్ పాయింట్ పెట్టాము. సో మొబైల్ ఛార్జింగ్ పాయింట్ కూడా మనకి అవైలబుల్ ఉంది, ఏదైనా మొబైల్స్ కస్టమర్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇట్లా అన్ని విధాలుగా ఏంటంటే కంప్లీట్గా మనకి రినోవేట్ అయిపోయింది అన్నట్టు, కంప్లీట్ రీన్యూడ్ ప్రొడక్ట్గా మనం సేల్ చేసే విధంగా చేసాము దీన్ని. సో దానికోసమే ఒక 1 మంత్ టైం పట్టింది. సో అపాలైజింగ్ ఫర్ దట్.
దానికి నన్ను కొంచెం క్షమించాలి, మీరు లేట్ అయిపోయింది. సో ఇప్పటి నుండి ఏంటంటే రెగ్యులర్ గా ఇంకా వీక్లీ మీకు ప్రతి ఒక్క ఎవ్రీ వీక్ మనకు ఒక కొత్త వీడియో మనకు వస్తుంది. సో ఎప్పుడు ఆదరించినట్టుగానే ఎప్పుడు ఆదరించండి. మీకు కూడా ఏంటంటే బ్రహ్మాండమైన విధంగా అంటే మనకి యూసేజ్ కి తగ్గట్టుగా ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది. ఇప్పుడు ఉన్న మోడల్స్ మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవే కాదు, ఇంకా ఎవ్రీ వీక్ స్టాక్ అప్డేట్ అవుతూనే ఉంటది. మనకి ఏంటంటే లాస్ట్ 1 మంత్ నుంచి మనకి రినోవేషన్ అవుతుంది కాబట్టి స్టాక్ అనేది ఇంకా ఎక్కువ మొత్తంలో అప్డేట్ కాలేదు. సో ఇప్పుడున్న స్టాక్ గురించి మీకు నేను డీటెయిల్స్ అందిస్తాను. నేను దాన్ని బట్టి ఫర్దర్ గా మీరు ఒక అంచనాకు రావచ్చు. యాజ్ యూజువల్ గా ఎవ్రీ ప్రొడక్ట్ గురించి మీకు చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు ఒక అవగాహనకు రావచ్చు. ఒక్కొక్క ప్రొడక్ట్ మీరు చూపిస్తూ నేను చెప్తుంటాను. ఓకే, వెళ్దామా? సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు యువా కంప్యూటర్స్ లో ఒక ఆఫర్ ఒకటి రన్ చేస్తున్నామండి. ఏంటంటే స్టూడెంట్స్ కి, మెయిన్లీ ఏంటంటే స్టూడెంట్స్ కోసం, మన దగ్గర ఏ ల్యాప్టాప్ తీసుకున్నా కూడా దే విల్ గెట్ 500 రూపీస్ డిస్కౌంట్. 500 రూపీస్ అనేది వాళ్ళకి డిస్కౌంట్ గా ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ డెల్ ల్యాప్టాప్ 25,000 రూపీస్ ఉంది అనుకోండి, 24,500 వస్తుంది. ఇప్పుడు లెనోవో L470 ల్యాప్టాప్ ఉంది, అది 29,000 ఉంది. స్టూడెంట్స్ కి అయితే 28,500 వస్తుంది. ఓన్లీ స్టూడెంట్స్ కి మాత్రమే అండి, దీన్ని దయచేసి దుర్వినియోగం చేయొద్దు. ఎందుకు అంటే స్టూడెంట్స్ కి ఏదో ఎంకరేజ్ చేద్దాం, వాళ్ళకి కొంచెం కాస్ట్ అనేది తక్కువలో ఇవ్వాలనే ఉద్దేశంతో మా ప్రాఫిట్ తగ్గించుకొని మేము ఇస్తున్నాము. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం, మనది యువా కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ మన యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఈ ఛానల్ లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఇప్పటికే చాలా మంది మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అరౌండ్ 6,000+ సబ్స్క్రైబర్స్ ఇది అంటే చాలా తక్కువ టైంలో మనకు అయ్యారు. సో ఇదే విధంగా మీరు ముందు ముందు కూడా ఆదరించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీకు ఒక మంచి ప్రొడక్ట్ అందివ్వాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాము. సో అదే విధంగా ఏంటంటే మనకి ఆన్లైన్ సర్వీసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. ఈ మంత్ ఎండింగ్ కి మనకి ఆన్లైన్ సర్వీసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా 1 వీక్ లోపల మీకు స్టార్ట్ అయిపోతుంది. అంటే మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ చేసినా కూడా క్యాష్ ఆన్ డెలివరీలో మీరు తీసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా 1 వీక్ లో స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకా ఎంత మనకి దగ్గరగా రావడానికి వీలైతే అంత దగ్గరకు మేము వస్తున్నాం అండి. అంటే మీ కస్టమర్కి ఏ రకంగా వాళ్ళకి సౌలభ్యంగా ఉంటుంది అని ఆలోచించి ఆ రకంగా మేము ముందరకు వస్తున్నాము. ఇంకా మీరు నెక్స్ట్ ఇప్పుడు అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. మన ప్రొడక్ట్ ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. బజాజ్ ఫైనాన్స్ సర్వీస్తో కూడా మాట్లాడుతున్నాము. మేబీ అది జనవరిలో ఒక కొలిక్కి రావచ్చు. అది వచ్చింది అంటే మీరు బజాజ్ కార్డుతో కూడా మా దగ్గర పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో కస్టమర్కి ఇంకా సౌలభ్యంగా ఏ రకంగా సౌలభ్యంగా ఉంటుందో ఆ రకంగా ముందు కూడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మార్పుల్ని అందిపుచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి మీకు మోడల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ మనకు వచ్చేసి ఎప్పుడు మనం లోయల్ నుంచి చూస్తాం కదా, ఇప్పుడు హెండ్ నుంచి చూద్దాము. యాపిల్లో ఏంటంటే A13 Nanite రెటినా మోడల్ ఇది. A13 Nanite మనకి ప్రైస్ వచ్చేసి ఇది 58,000 మోడల్ ఇది. A13 Nanite 16 GB ర్యామ్, 256 GB హార్డ్ డిస్క్ ఉంటుంది, రెటినా డిస్ప్లే. ఇది న్యూగా వచ్చినప్పుడు ఏంటంటే దీని ప్రైస్ అరౌండ్ 1,60,000 ఉండింది. ఇప్పుడు మనం వీఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 58,000. యాక్చువల్లీ ఇప్పుడు బయట మన రీసెలర్ ప్రైస్ ఉంది 58,000 అనేది, అదే ప్రైస్ మేము కస్టమర్ కి డైరెక్ట్ గా ఇస్తున్నాం అండి. 16 GB ర్యామ్, 256 GB హార్డ్ డిస్క్, మీకు రెటినా డిస్ప్లే, i7 ప్రాసెసర్ ఉంటుంది దీంట్లో. i7 2015 మోడల్ ప్రాసెసర్ ఉంటుంది. దిస్ వీఆర్ హ్యావింగ్ స్టాక్ అరౌండ్ 40 నంబర్స్ మన దగ్గర స్టాక్ రెడీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీనికంటే లేటెస్ట్ మోడల్, అంటే 2016 మీకు టచ్ బార్ మోడల్, 2017 టచ్ బార్ మోడల్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే టచ్ బార్ అండి, టచ్ బార్ మోడల్ ఉంటుంది 13 inches లో, 16 GB ర్యామ్, 256 GB హార్డ్ డిస్క్ తోని మేము సేల్ చేసే ప్రైస్ 75,000 అండి. ఇది న్యూ ప్రోడక్ట్ వచ్చేసి కూడా 1,70,000 దాకా ఉంటుంది. మనం అయితే రెటినా డిస్ప్లే ఇది 16 256 టచ్ బార్ మోడల్. 2017 మోడల్ అయితే మీకు 75,000 అండి. దీంట్లోనే ఇది 2016 మోడల్ టచ్ బార్ మోడల్, సేమ్ i7 ప్రాసెసర్, రెండులోనే i7 ప్రాసెసర్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 16 GB 256 GB తోని 70,000 రూపీస్. రైట్ నౌ వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ 70,000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మనకి టైనీ సిపియూస్ అండి. దిస్ వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 250 నంబర్స్ మన దగ్గర స్టాక్ లో ఉన్నాయండి. దీంట్లో ఏంటంటే మీకు కోర్ i5 లో 6th generation ప్రాసెసర్, 6th generation ప్రాసెసర్ ఉంటుంది, 8 GB ర్యామ్ ఉంటుంది, 500 GB హార్డ్ డిస్క్. దీనిలో రెండు వేరియంట్స్ ఉన్నాయి,
8GB 500GB ఉంటుంది, 8GB 256GB ఉంటుంది. మీరు ర్యామ్ కావాలంటే మీరు అప్ టు 32GB దాకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. హార్డ్ డిస్క్ కావాలంటే అప్ టు 1TB, ఎట్ ఏ టైం రెండు హార్డ్ డిస్క్ రన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఒక డెమ్ సాటా రన్ చేసుకోవచ్చు, ఎం2 సాటా, ఇంకోటి నార్మల్ హార్డ్ డిస్క్ రన్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి చూడొచ్చు ఇది చాలా చిన్నగా ఉంటుందండి. మనకి బ్యాక్ సైడ్ మనకి మనకి 4 USB పోర్ట్స్ ఉంటాయి, ప్లస్ డి పోర్ట్ ఉంటుంది. డి పోర్ట్స్ రెండు ఉంటాయి. ఇది ఛార్జింగ్ కేబుల్ పోర్టు, ల్యాన్ పోర్టు, విజే పోర్టు, ఇవి మీరు పెట్టుకోవచ్చు. ముందట మీకు 2 USB పోర్ట్స్ ఉంటాయి, మీకు మైక్ ఉంటుంది, మళ్ళీ హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. చిన్నదే అండి, మీకు జస్ట్ మీకు ఏంటంటే సెటప్ బాక్స్ సైజులో ఉంటుంది. మీకు ఎక్కడైనా కూడా అంటే మీరు ఆ టీవీ దగ్గర కూడా పెట్టుకుని రన్ చేసుకోవచ్చు. టీవీ చూసినప్పుడు టీవీ చూడొచ్చు, టీవీ మనం చూడనప్పుడు ఏంటంటే సిస్టమ్ రన్ చేసుకోవాలంటే రన్ చేసుకోవచ్చు, టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ఎక్కడైనా కూడా మీరు పెట్టుకొని వాడుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. మనకి దీన్ని మేము సేల్ చేసే ప్రైస్ వచ్చేసి 15,000 రూపీస్. 15,000 రూపీస్ లో 8GB 500GB తో ఉంటుంది. అదే మీరు ఒకవేళ 8GB 256GB కావాలి అనుకుంటే మీకు 1500 రూపీస్ మీరు ఎక్కువ బేర్ చేసుకోవాల్సి వస్తుంది. 256GB SSD అంటే 16,500 లో 256GB తోనే మేము ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎక్కడైనా కూడా అంటే మన పోర్టబుల్ గా వాడుకోవడానికి చాలా బాగుంటుంది అండి. ఈజీగా క్యారీ చేయవచ్చు, మీరు ఎక్కడైనా మీరు టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏంటంటే ఎవరింట్లో టీవీ అయితే కంపల్సరీ ఉంటుంది. ఒక విజే కేబుల్ ఒకటి మీరు తీసుకెళ్లారు అంటే ఎక్కడైనా టీవీ పెట్టుకో మీరు వాడుకోవచ్చు, ఆ సౌలభ్యం దీనికి ఉంది. సో చాలా చిన్న సిపియు, మళ్ళీ హై కాన్ఫిగరేషన్ అండి. i5 6th generation ప్రాసెసర్, మరి చిన్నగా ఉంది కదా ఏమో, మీరు కాన్ఫిగరేషన్ తక్కువ ఉందేమో అనుకుంటారేమో. హై కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ ఇది, హై కాన్ఫిగరేషన్ టైనీ సిపియు, మినీ సిపియు అంటారు. మనం మనకి కంప్యూటర్ పరిభాషలు ఏంటంటే టైనీ సిపియు అంటారు. ఇది దీంట్లో 8GB 500GB, 8GB 256GB రెండు వేరియంట్స్ ఉన్నాయి. సో ఈ అవకాశం గ్రాప్ చేసుకోండి. డెఫినెట్ గా మీకు ఇట్ విల్ గివ్ ఏ గుడ్ డీల్ అండ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇది గుడ్ డీల్ అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లెనోవోలో థింక్ప్యాడ్ సిరీస్ మోడల్స్ ఉన్నాయండి. కొంచెం లో ఎండ్ లో కావాలి అనుకున్న వాళ్ళకి ఇది HP ల్యాప్టాప్ అండి. ఇప్పుడు ఇందాక చెప్పండి, ఇది మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్టాప్, 20,000 రూపీస్. నెక్స్ట్ దానికంటే తక్కువ అంటే ఇది మీకు 16,000 రూపీస్ లో వస్తుందండి. 8GB RAM, 500GB హార్డ్ డిస్క్ తోని మేము ఇచ్చే ప్రైస్ 16,000 రూపీస్. దీంట్లో ఏంటంటే AMD 8 అంటే ఈక్వల్ టు i5 4th generation ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ 8GB 500GB హార్డ్ డిస్క్ తోని మేము ఇచ్చే ప్రైస్ అంటే మీడియం యూజర్స్ కోసం అయితే ఇది సూటబుల్ అండి. 16,000 లో మేము ఇస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మీకు డెల్లో అండి, డెల్లో డెల్ లాటిట్యూడ్ 3470 ల్యాప్టాప్ ఉందండి. ఇది డెల్ లాటిట్యూడ్ 3470 ల్యాప్టాప్. దీంట్లో ఏంటంటే మీకు 8GB RAM, 500GB తోనే అయితే మేము ఇచ్చే ప్రైస్ వచ్చేసి 25,000 రూపీస్ అండి. 25,000 రూపీస్ లో మేము ఇస్తున్నాము. దీంట్లో మీకు 4GB 500GB కావాలి అనుకుంటే 24,000 లో వస్తుంది. కోర్ i5 6th generation, 8GB RAM, 500GB హార్డ్ డిస్క్, దాంట్లో 4GB తో కూడా ఉంది, 4500 తో కూడా మేము ఇవ్వగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి మీకు డెల్ లాటిట్యూడ్ e5470 మోడల్, ఇందులో కూడా మీరు 2 నంబర్స్ ఉన్నాయి. నేను ఇందాక చెప్పిన మోడల్ 3470 లో అయితే అరౌండ్ 50 నంబర్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఇది 5470 కూడా సేమ్ 8GB 256GB తోని వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ 26,000 రూపీస్. 256GB SSD వస్తుంది దీంట్లో, i5 6th generation ప్రాసెసర్. ఇంకోటి ఏంటంటే ఇది కూడా చాలా మంచి మోడల్ అండి, డెల్ లాటిట్యూడ్ e3480. ఇది ఏంటంటే యాక్చువల్లీ ఈ మోడల్లో i5 7th generation ప్రాసెసర్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం i5 6th generation ప్రాసెసర్ ఉంది దీనిలో, i5 6th generation లో హై ఎండ్ ప్రాసెసర్ అంటే ఈక్వల్ టు i5 7th generation ప్రాసెసర్. ఇది కూడా ఏంటంటే వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ 8GB 500GB తోని మనం ఇచ్చే ప్రైస్ 25,000 రూపీస్ అండి. 25,000 రూపీస్ లోనే మనం ఇస్తున్నాము. అంతేకాకుండా వీటితో పాటుగా మన దగ్గర బాక్స్ పీస్ ల్యాప్టాప్స్ కూడా ఉంటాయండి, ఓపెన్ బాక్స్ ల్యాప్టాప్స్. యాజ్ యూజువల్ గా మీకు ఎప్పుడు చూస్తుంటారు ఈ బాక్స్ పీస్ ల్యాప్టాప్ అవ్వడం, మనకి డిస్ప్లేకి ఉన్నాయి. ఇప్పుడు డిస్ప్లేలో ఉన్న ప్రతి ఒక్క ల్యాప్టాప్ వర్కింగ్ అండి, అవి కూడా ఫర్ సేలే. అవి యాపిల్లో కానీ అది కానీ, యాపిల్లో కూడా వి హ్యావింగ్ ప్రతి మోడల్లో కూడా మనకి మినిమం 10 నంబర్స్ అయితే ఉన్నాయి. అట్ లాస్ట్ దానిలో అయితే మీకు 40 నంబర్స్ ఉన్నాయి. సో ఈ బాక్స్ పీసెస్ ల్యాప్టాప్స్ అండి. బాక్స్ పీస్ లో ఏంటంటే ఇది Ryzen 5 ప్రాసెసర్ తో ఉంటుంది. గేమింగ్ ల్యాప్టాప్ ఇది, గేమింగ్ ల్యాప్టాప్ మీకు లెనోవా లీజియన్ సిరీస్ లో గేమింగ్ ల్యాప్టాప్ మనకు వీటిలో. దీంట్లో ఏంటంటే 8GB RAM, 1TB హార్డ్ డిస్క్, 128GB SSD తో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 8GB 512GB SSD, రెండు కూడా బేసికల్లీ సేమ్ ప్రైస్ తోనే ఉంటాయి. మీకు ప్రైస్ వచ్చేసి ఆన్లైన్ ప్రైస్ కంటే, ఇప్పుడున్న ఇక్కడ ఉన్న బాక్స్ పీసెస్ ఏవైనా సరే మీకు ఆన్లైన్ ప్రైస్ కంటే మోడల్ను బట్టి మినిమం 20% నుంచి మాక్సిమం 30% వరకు డిస్కౌంట్ ఉంది. వీటిపైన
మనకి మన వారంటీ 1 మంత్ వారంటీ ఉంది. మన వారంటీ ఉందంటే 1 మంత్ మీకు ఏదైనా కూడా రిప్లేస్ చేసుకోవచ్చు. మార్కెట్ ప్రైస్ కంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 50,000 ల్యాప్టాప్ ఉందనుకోండి, అట్లీస్ట్ 20% అంటే 10,000 తక్కువ అవుతుంది. మీకు కొన్ని మోడల్స్ లో ఇప్పుడు అరౌండ్ ఇప్పుడు 75,000 ల్యాప్టాప్ ఉంది అంటే కొంచెం హై కాన్ఫిడెంట్ ల్యాప్టాప్ లో ఏంటంటే 30% డిస్కౌంట్ వరకు కూడా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 1 లాక్ ల్యాప్టాప్ ఉందనుకోండి, మీకు అక్కడ చూడండి లెనోవో లీజియన్ లో ఇది కంప్లీట్ హై ఎండ్ కోర్ i7 9th జనరేషన్ 16 GB 1 TB SSD తోని 6 GB గ్రాఫిక్స్ అండి, 6 GB గ్రాఫిక్ కార్డ్ తోని ఉన్న ల్యాప్టాప్ ఇది. ఇది మనకి అరౌండ్ మీకు 1,40,000 అట్లా ఉంటది. మన దగ్గర అయితే 90,000 రూపీస్ లో వస్తుందండి. ఇది 90,000 రూపీస్ లో మీరు గ్రాబ్ చేసుకోవచ్చు. దిస్ వీఆర్ హ్యావింగ్ 2 నంబర్స్. నెక్స్ట్ మీకు దీంట్లో అయితే మీకు అరౌండ్ 20-25% డిస్కౌంట్ ఉందండి మోడల్ని బట్టి. ఇక్కడ ఉన్న మోడల్స్ థింక్ ప్యాడ్ లో ఉంది, యోగోలో ఉంది, నార్మల్ గా మనకి ఐడియా ప్యాడ్ సిరీస్ ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్. ఇది కూడా i7 అండి, దీంట్లో కూడా 30% డిస్కౌంట్ వస్తుంది. మీకు థింక్ ప్యాడ్ సిరీస్ లో కూడా ఉన్నాయి, అంటే L13 యోగా ఉంది, E14 ఉంది, అట్లా ఆ మోడల్స్ ఉన్నాయి. మీరు ఏదైనా కూడా మీరు గ్రాబ్ చేసుకోవచ్చు మన దగ్గరకు వచ్చి. ఏదైనా కూడా కంప్లీట్లీ టెస్టెడ్ కండిషన్ లో మేము సేల్ చేస్తాము. సో నో నీడ్ టు వరీ, అంటే మన ప్రోడక్ట్ ఎట్లుందో అనేది మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. వీఆర్ హియర్ టు సర్వ్ యూ, మీకు సర్వ్ చేయడానికే మేము ఉన్నాం. ఒకసారి మన స్టాక్ రూమ్ చూద్దాం. ఇది కూడా స్టాక్ రూమ్ సార్. ఇప్పుడు మనకి యాక్చువల్ ఏంటంటే వి సెపరేట్లీ క్రియేటెడ్ ఫర్ లైక్ రెడీ టు సెల్ ప్రొడక్ట్స్ అండి. మీరు చూడొచ్చు టైనీ సిపిఎస్ ఇవన్నీ రెడీ టు సెల్ ఉన్నాయండి. టైనీ సిపిఎస్ చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ ఇప్పుడు మీకు లెనోవో లీజియన్ సిరీస్ లో మీకు బాక్స్ పీస్ ల్యాప్టాప్ ఉంది. రైట్ నౌ వి హావింగ్ 7 నంబర్స్ స్టాక్, 6 ఇక్కడ ఉన్నాయి అక్కడ కూడా ఉంది. మరి యోగాలో లీజియన్ లో ఇవి ఈ స్టాక్ అండి, అరౌండ్ 15 నంబర్స్ ఉన్నాయి ఇవి. సో ఇప్పుడు ఇది మీకు థింక్ ప్యాడ్ సిరీస్ లో అండి, లెనోవో థింక్ ప్యాడ్ సిరీస్ లో L470, L460, ఇప్పుడు L450, డెల్ లో మనకి ఏమంటారు 3480, డెల్ యాక్టివ్ సిరీస్ లో 3470, ఇట్లా మినిమం మోడల్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని 1 నంబర్స్ ఉన్నట్టు ఉన్నాయి, i5 4th జనరేషన్ లో ఉన్నాయి, i5 5th జనరేషన్ ఉన్నాయి, కొన్ని i5 5th జనరేషన్ ఉన్నాయి, i7 4th జనరేషన్ ఉన్నాయి, వర్క్ స్టేషన్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. సో ఆ 1 నంబర్ ఉన్నాయి అవన్నీ చెప్పాలంటే కాదు కదా. మనకి ఇవి కూడా ఏంటంటే మనం లిస్ట్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఒకసారి లిస్ట్ అవుట్ చేసినప్పుడు మీకు పంపేయడం జరుగుతుంది. ఎవరైతే మనకి వీడియో చేసి కాల్ చేస్తారు కదా, వాళ్ళకి తప్పకుండా ఏంటంటే మనకి వాట్సాప్ నంబర్ మీరు మెసేజ్ చేసినా లేదంటే కాల్ చేసినా కూడా వాట్సాప్ కి మన సంబంధించినటువంటి ప్రొడక్ట్ లిస్ట్ పంపిస్తాం, అంటే క్యాటలాగ్ లాగా పంపిస్తాం. మోడల్ ఏంటి, ప్రైస్ ఏంటి, కాన్ఫిగరేషన్ ఏంటి అనేది ఖచ్చితంగా మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తోని ప్రైస్ కూడా పంపిస్తాం మీకు. ఇక్కడికి రండి మీ ప్రైస్ చెప్తాం అనేది ఏం లేదు, ప్రైస్ కూడా మీకు పంపిస్తాము. దాంట్లో మీరు ఒకసారి చూసుకొని ఒక ఐడియాతో వచ్చేయచ్చు. ఎవ్రీథింగ్ మీకు వాట్సాప్ లో క్లియర్ గా మీకు ఏంటంటే కాన్ఫిగరేషన్, ప్రైస్, మోడల్, ప్రొడక్ట్, మనకి బ్రాండ్ అన్ని ఒక క్యాటలాగ్ లాగా మీకు పంపించడం జరుగుతుంది. వాట్సాప్ లో మీరు కాల్ చేస్తే, మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసినప్పుడు చాలు, కింద మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయి నంబర్స్, వాటికి మెసేజ్ చేసినా కూడా మేము సెండ్ చేయడం జరుగుతుంది. సో ఒక కంప్లీట్ అవగాహనతో మా దగ్గర రావచ్చు. వచ్చిన వాళ్ళు ఏంటంటే నేను అతను కూడా అనుకుంటున్నాను, డెఫినెట్లీ దే విల్ గో విత్ గుడ్ నోట్, ఆ గుడ్ నోట్తో వెళ్ళిపోతారని నేను అనుకుంటున్నాను. నేను మీకు సాధ్యమైనంత వరకు సౌలభ్యం కల్పించే విధంగానే మేము ముందుకు వెళ్తున్నాము. ఇప్పటికీ చూడొచ్చు మీరు ఇంతకుముందు వీడియోస్కి ఇప్పటికీ వి చేంజ్ లాట్, అంటే వి రెడీ టు చేంజ్ లాట్. మేము ఇంకా ఎక్కువ చేంజ్ కావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కస్టమర్ సౌలభ్యం కోసం. సో నెక్స్ట్ మనకు ఒక మీకు ఆన్లైన్ సేల్స్ అయితేనేమి, లేకపోతే మీకు బజాజ్ ఫ్రెండ్స్ సర్వీస్ అయితేనేమి, ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఏమి, ఎవ్రీ సర్వీస్ మీకు కస్టమర్ దగ్గర రీచ్ కావడానికి, త్వరగా రీచ్ కావడానికి ఏ సర్వీస్ ఉన్నాయో అన్ని సర్వీసెస్ కూడా మేము యూజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఎప్పుడు ఆదరించినట్టే ఎప్పుడు ఆదరించండి, స్టోర్కి ఇచ్చేయండి, ఒకసారి మా ప్రోడక్ట్స్ చూడండి, ఆ డిస్క్రిప్షన్ తెలుసుకోండి, అవేర్నెస్ పెంచుకోండి. ఒకవేళ మీ ప్రోడక్ట్ మీకు నచ్చింది అంటే మీరు పర్చేజ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. సో అలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఒక అవసరం ఉంది అంటే వాళ్ళకు ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మాకు కూడా ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఫ్రెండ్స్ మన ఆర్గనైజేషన్ అడ్రస్ వచ్చేసి దిల్సు నగర్ లో అండి, మీకు మెట్రో స్టేషన్ కి 100-150 meters అంటే కూతువేడు దూరంలో మీకు ఉంటుంది. మీకు దిల్సునగర్ ఇప్పుడు మీరు కోటి వైపు నుంచి వస్తున్నారు అనుకోండి, దిల్సునగర్ మెట్రో స్టేషన్ వచ్చే కంటే ముందే పిల్లర్ నంబర్ 1519 దగ్గర లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అండి సాయి టవర్స్ అండ్ బిల్డింగ్, బయట మన బోర్డు కూడా ఉంటుంది యువ కంప్యూటర్స్ అని. సో మీరు అది గమనించి వచ్చేయచ్చు, మీరు బై బస్ వచ్చేయచ్చు, బై ట్రైన్ వచ్చేయచ్చు, లేదా మీరు ఓన్ వెహికల్ తో వచ్చేయచ్చు. సో నో నీడ్ టు వరీ, 2 వీలర్స్ కి అయితే కింద పార్కింగ్ కూడా ఉంది. దిల్సునగర్ హైదరాబాద్ మీకు దిల్సునగర్ మెట్రో స్టేషన్ కి దగ్గరలోనే ఉంటుంది. సో మీరు ఏ విధంగా కూడా వచ్చేయచ్చు.
ఒకవేళ మీరు హైదరాబాద్ సిటీలో లేరు అనుకోండి, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు అనుకోండి, మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉంది. సో నో నీడ్ టు వరీ, మీరు జస్ట్ మాకు కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో విల్ గెట్ బ్యాక్ టు యూ. లొకేషన్ లొకేషన్ మీకు కింద డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఉంటుందండి. సో మీరు డిస్క్రిప్షన్లో కూడా మీరు చూడొచ్చు ఆ లొకేషన్ మనకి ఎక్కడుంది అనేది, గూగుల్ మ్యాప్స్లో కూడా చూసుకొని రావచ్చు. లేదు అంటే జస్ట్ మీరు గూగుల్లో వెళ్ళి యువా కంప్యూటర్స్ టైప్ చేస్తే మన నావిగేషన్ వచ్చేస్తుంది. సో అది కూడా మీకు అవకాశం ఉంది, అట్లా కూడా వచ్చేయచ్చు. థ్యాంక్ యూ.